దేవుడు మానవులకి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు ఏం చేస్తాడు చెప్పండి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తాడు అందరికీ ఒకేసారి అవకాశం ఇవ్వకపోవచ్చు అందరికీ ఒకే అవకాశాన్ని ఆయన ఇవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరిని తగిన కాలంలో ఆయన దర్శించి అందరికీ ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు స్తోత్రం చెప్పుదామా లైఫ్లో ఏదైనా మిస్ అయిపోవచ్చు జీవితంలో ఏది మిస్ అయిపోయినా పర్వాలేదు కానీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మాత్రము ఎప్పుడు కూడా మిస్ అయిపోయేటువంటి పరిస్థితి మనకి రాకూడదు స్తోత్రం చెబుదామా అనేకమైన అవకాశాలు దేవుడిస్తూ ఉంటాడు అందులో ఒకసారి దేవుడు నీతో మాట్లాడే అవకాశం నీకు రావచ్చు లేకపోతే దేవుడు నిన్ను ముట్టేటువంటి నిన్ను తాకేటువంటి అవకాశం నీకు రావచ్చు దేవునికి స్తోత్రం చెప్పదామా లేకపోతే దేవుడు నీతో ముచ్చటించి ప్రభువే నీతో సమయం గడిపేటువంటి అవకాశం రావచ్చు ఒక కళ ద్వారానో ఒక దర్శనం ద్వారానో దేవుడు నీతో మాట్లాడే అవకాశం నీకు రావచ్చు స్తోత్రం చెప్పదామా ఆయన అవకాశం ఇచ్చేటప్పుడు కొందరితో మాట్లాడతాడు ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కొందరిని దర్శిస్తాడు కొందరిని ముడతాడు తాకుతాడు కొందరిని బాగు చేస్తాడు ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కొందరికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు కొందరికి ధనాన్ని ఇస్తాడు కొందరికి సమయాన్ని ఇస్తాడు ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కొందరికి ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పుదామా హలో నీకు దేవుడు ధనమిచ్చిన నీకు సమయం ఇచ్చినా లేకపోతే దేవుడు నీతో మాట్లాడే అవకాశం నీకు ఇచ్చినా లేకపోతే నీవు ఆయనతో మాట్లాడే అవకాశం నీకు ఇచ్చిన ఏ ఛాన్స్ దేవుడు నీకు ఇచ్చినా కానీ నీ జీవితంలో దానిని పోగొట్టుకునేటువంటి పరిస్థితిలో నువ్వు ఎంత మాత్రము ఉండనే ఉండకూడదు స్తోత్రం చెప్పదామా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడినటువంటి మాటను మనము గమనించినట్లయితే అక్కడ ప్రభువు తన వాక్యంలో అంటున్నటువంటి మాట దేవుడు తన యొక్క వాక్యంలో చెప్తున్నటువంటి మాట భక్తుని చేత పౌలు చేత ఎఫెసి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే దినములు చెడ్డవి చెప్పండి దినములు మంచివా చెడ్డవా హలో అవకాశాలు అరుదుగా సువార్త వినటానికి దేవుని ప్రత్యక్షతను పొందుకోవటానికి దేవుని యొక్క సహాయమును పొందుకోవటానికి దేవునితో మాట్లాడటానికి దేవుని కొరకు జీవించటానికి అరుదుగా అవకాశాలు దొరికే దినాలు ఇవి ఎందుకంటే పాపం విస్తరించిపోతుంది చెడుతనం విస్తరించిపోతుంది దుష్టత్వం విస్తరించిపోతుంది అంటున్నాడు సంఘంతో దినములు చాలా చెడ్డవి కాబట్టి మీకు దేవుడు ఏ అవకాశం ఇచ్చినా చెప్పండి ఏ అవకాశం ఏ అవకాశం ఇచ్చినా కానీ లెట్ ఇట్ బి ఎనీథింగ్ నీకు ఏ అవకాశం ఇచ్చినా దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనివ్వద్దు అవకాశాన్ని చేజార్చుకోవద్దు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పుదామా అని సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న దేవుని సంగమా దైవ జనాంగమా ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు నీకు ఏదైనా అవకాశం ఇస్తే వాట్ వెల్ యూ డూ ఇఫ్ గాడ్ గివ్స్ యు అ ఛాన్స్ నీకు దేవుడు అవకాశం ఇస్తే నువ్వు ఏం చేస్తావు ఎప్పుడన్నా ఆలోచించావా హలో లుయా హలో హలో రీసెంట్గా ఈ మధ్యకాలంలో వాక్యంలో చాలాసార్లు చెప్పాను ఎప్పుడు మనం దేవుని దగ్గర మన డిమాండ్స్ పెట్టడమే కానీ ఆయన డిమాండ్ ఏంటో మనం ఎప్పుడు ఆలోచన చెయ్యం ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తే ఈ ఉదయకాల సమయంలో ప్రాక్టికల్గా దేవుని వాక్యాన్ని ఆలోచించండి దేవుడే కానీ ప్రభువే కానీ నీకు ప్రత్యక్షమై నీకు కనిపించి రా ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడు మనం మాట్లాడుకుందాం రా అని నిన్ను కానీ ప్రభు పిలిచి నీకు అవకాశం ఇస్తే ఏం మాట్లాడాలో దేవునితో ఎప్పుడైనా ఆలోచన చేసావా స్తోత్రం చెప్పుదామా అవకాశం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట బీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ ఇన్ అవుట్ ఆఫ్ సీజన్ సమయమందును అసమయమందును కాలమందును కాలమందును కూడా మనము సిద్ధపడ్డవారిగా ఉండాలి రా కూర్చొని నాతో మాట్లాడు అని దేవుడు నీకు అవకాశం ఇస్తే ఏం చేస్తావు ఎప్పుడన్నా ఆలోచించావా ఒకసారి యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నం తర్వాత ఏసయ్య స్వయంగా పేతు తోమకు కనిపించి తోమతో ఆయన అన్నాడట రా నా చేతి గాయాలలో వేలు పెట్టి చూడు నన్ను ముట్టుకొని చూడు అని అవకాశం ఇచ్చాడట నీకే కానీ ఏస్ కనబడి ప్రత్యక్షమై నీవు నన్ను ముట్టుకో నన్ను తాకు నన్ను స్పర్శించు అని దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తావు ఎప్పుడైనా ఆలోచించావా ఈరోజు ఆలోచించుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా హలో ఒకవేళ దేవుడే కానీ నీకు అవకాశం ఇచ్చి నీకు ప్రత్యక్షమై ప్రభువే నీకు స్వయంగా కనబడి కొంత డబ్బును నీకు ఇచ్చాడు అనుకుందాం ఆశ్చర్యకరంగా ఆ డబ్బును ఏం చేస్తావు ఎప్పుడన్నా ఆలోచించావా ప్రతీది కూడా మన జీవితంలో ఎదురయ్యే ప్రతీది కూడా దేవుడు మనకిచ్చేటువంటి అవకాశమే స్తోత్రం చెప్పుదామా అందుకనే ఆయన ఏ అవకాశం ఇచ్చినా ఏం చెయ్యాలి అన్నదానికి మనము సిద్ధపడ్డవారం అయి ఉండాలి బైబిల్ గ్రంథంలో రాసుకోవటానికి రిఫరెన్స్ చెప్తున్నా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో ఒకసారి దేవుడు అబ్రహాముకు అవకాశం ఇచ్చాడట అబ్రహాము జీవితంలో ఒక ఛాన్స్ దొరికింది అబ్రహాముకి ప్రభువే స్వయంగా అబ్రహాము ఇంటికి వచ్చాడట అబ్రహాముకు కనబడ్డాడట స్తోత్రం చెప్పుదామా హాలూయా కనిపించి అబ్రహాముతో దేవుడు అన్నాడట ఇదిగో మేము ఈ మార్గాన్ని వెళ్ళిపోతున్నాం అని ప్రభు మాట్లాడాడట అంత దూరం నుంచి దేవుణ్ణి చూడగానే అబ్రహాము నాకు ఒక మంచి అవకాశం దొరికింది నాకు ఒక మంచి ఛాన్స్ దొరికింది అని అనుకొని ఏం చేశాడంటే తనకు కనబడిన దేవునికి తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో తానే స్వయంగా మంచి వంటలు చేసి రొట్టెలు చేసి మాంసము కూర వండి అబ్రహాము దేవునికి ఆహారము పెట్టాడట ఆతిథ్యాన్ని ఇచ్చాడట దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చేశాడు అబ్రహాంకి అవకాశం వస్తే ఏం చేశాడు అబ్రహాంకి అవకాశం వస్తే మంచి వంట చేసి పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయ హలుయా ఆదికాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో తన జీవితంలో ఒక గొప్ప అలచడి సంచలమైనటువంటి ప్రమాదకరమైనటువంటి భయంకరమైన కాలం అయిపోయిన తర్వాత నోవాహుకు దేవుడు బలిపీఠము కట్టే అవకాశం ఇచ్చాడట నోవాహుకు దేవుడు బలిపీఠము కట్టే అవకాశం ఇస్తే నోవాహు బలిపీఠము కట్టి దేవునికి ఒక శ్రేష్టమైన బలిని అర్పించి దేవునితో నిబంధన చేసుకున్నాడట స్తోత్రం చెప్పండి అబ్రహాముకు ఛాన్స్ వస్తే వంట చేసి పెట్టాడు నోవాహుకి ఛాన్స్ వస్తే ఒక బలిపీఠాన్ని కట్టి బలి అర్పించాడు ఆది కాండి ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యాకోబుకి ఒక అవకాశం వస్తే యాకోబు దేవునితో ఫైటింగ్ చేయటం మొదలు పెట్టాడట స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా సినాయి పర్వతము మీద మండుచున్న పొదలో నుండి దేవుడు మోసేను దర్శించి మోసేతో మాట్లాడినప్పుడు మోసే దేవునిని కలిసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మోసే ఏం చేశాడంటే తన చెప్పులు విప్పి దేవుని మాటను వినటము ప్రారంభించాడట స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏదో ఒకసారి మీ నోటితో మీరు చెప్పండి ముచ్చటగా వింటాను అబ్రహం ఏం చేశాడు అవకాశం వస్తే వంట చేసి పెట్టాడు ఏం చేశాడు దేవునితో అవకాశం వస్తే దేవునితో పెనుగులాడటం మొదలు పెట్టాడట గొడవ పెట్టుకున్నాడట ఉన్న ఒక్క అవకాశంలో ఫైటింగ్ చేశాడట అది దేవునికి విరోధమైన యుద్ధం పోరాటం కాదు కానీ దేవునికి అనుకూలమైనది ఆశీర్వాదం కోసం పెనుగులాడాడట నోవాహు బలిపీఠం కట్టాడట మోసే అవకాశం వస్తే దేవుని యొక్క ఛాన్స్ వస్తే మోసే దేవుని మాట వినటానికి ప్రయత్నం చేశాడట దేవునికి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఈరోజు నీకు అదే అవకాశం వస్తే నువ్వేం చేస్తావు అబ్రహామును దేవుడు కలిసినట్లుగా నిన్ను నీ ప్రభువు కలిస్తే నువ్వు నీ దేవుని యొక్క మాట వినే అవకాశం వస్తే దేవుడు నీ జీవితంలో కూడా ఒక అవకాశం ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు ఆలోచన చేయాల్సిన విషయం అది దేవునికి స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా ఆ మధ్యకాలంలో ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే ఆ ఇంట్లో ఆ సిస్టర్కి నాకు డబ్బు గురించి డిస్కషన్ వచ్చింది దేని గురించి చెప్పాలి డబ్బు గురించి డిస్కషన్ వచ్చింది మంచి సంభాషణే కానుకల కోసం గొడవ అనుకున్నారు కాక అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు లేవు ఎప్పటికీ ఉండవు దేవునికి స్తోత్రం చెబుదామా అమ్మా దేవుడు నీకు ఒక కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తావు అని అడిగాను నేను ఏమని అడిగాను ఆవిడ ఒక నిమిషం సోఫాలలో కూర్చొని బిగిసిపోయి మళ్ళీ తేరుకొని ఒక అర నిమిషంలోని దేవుడు నాకు ఒక కోటి రూపాయలు ఇస్తే దశం దశంభాగం ఇచ్చేస్తాను ఏమి ఇచ్చేస్తుందట ఈ డైలాగ్ అందరూ చెప్తారులే అనుకున్నాను నేను స్తోత్రం చెప్పుదామా ఆ మాట అన్నాక ఆవిడ అన్నది కోటి రూపాయల్లో అరవై లక్షలు పెట్టి మంచిగా నా పిల్లలకు పెళ్ళి చేసేస్తాను అన్నది ఎన్ని లక్షలట దేవుడు కోటి రూపాయలు ఇస్తే పెళ్ళి చేసేస్తుందట పిల్లలకి దశంభాగం ఇచ్చి పెళ్ళి చేసేస్తుందట ఇంకేం చేస్తావమ్మా అని అన్నాను నేను ఇంకేం చేస్తానంటే ఇల్లు కొనుక్కుంటాను కారు కొనుక్కుంటాను ఇంకేం చేస్తావమ్మా లెక్కేసుకున్నాం కోటి రూపాయలకి అరవై లక్షలు ఇంత పది లక్షలు దశంభాగం ఇల్లు కారుకి ఇంత మరి మిగిలింది ఏం అంటే మిగిలింది అనాథ పిల్లలకి ఇచ్చేస్తాను అన్నది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా దేవుడు కోటిస్తే ఏం చేస్తారో స్తోత్రం చెప్దామా అలా ఆలోచించుకోవాలి దేవుని కార్యాల గురించి ఆలోచించాలి దివారాత్రములను ఆయన మాటలను ఆయన వాక్యమును ఆయన కార్యాలను ధ్యానించి వాళ్ళు ధన్యులు వాళ్ళు ఆకువాడరు వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి ఆలోచించాలి అందుకనే దేవుడు నా జీవితంలో కానీ నాకు ఒక అవకాశం ఇస్తే నేనేం చేస్తాను అన్నది ఆలోచించిన స్థితిలో మనం ఉండాలి స్తోత్రం చెబుదామా ఇంకొంతమందిని అడిగాను దేవుడు కానీ నీకు ఏదన్నా అవకాశం ఇస్తే ఏం చేస్తావు అని అడిగితే ఇంకొకరు అన్నటువంటి మాట ఏంటో తెలుసా దేవుడికి చక్కగా మార్తమలాగా పప్పులన్నీ వండి పెట్టేస్తాను ఏం చేస్తారట మార్తలాగా పప్పులోని పెట్టేస్తారట నేను అడిగాను ప్రభు కానీ శరీరధారిగా వచ్చి కనబడితే ఏం చేస్తావు ఇంకొకరు ఏమన్నారో తెలుసా అంత భాగ్యం దక్కి దేవుడే నాకు ఎదురుగా వచ్చి కనబడితే గనుక నాకేమేం కోరికలు ఉన్నాయో ఉన్నాయో అన్నీ చెప్పేసి దేవుని దగ్గర నుండి అన్నీ తీసేసుకుంటాను అన్నారు స్తోత్రం చెప్పుదామా అలా మీరందరూ మొఖాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏం చేస్తావు ఏం చేస్తావని అడిగితే లాస్ట్లో మన క్లాస్ పీకేలాగా ఉన్నాడు అన్నట్టుగా డౌట్గా చూస్తున్నారు కానే కాదు కానే కాదు దేవునికి స్తోత్రం అనవసరమైన భయం ఏం పెట్టుకోవద్దు దేవునికి స్తోత్రం చెప్పుదామా నీకు కనబడితే ఏం చేస్తావని అడిగాను ఇప్పుడు దాకా రెండవ ప్రశ్న దేవుడే కానీ ఒకరోజు నీ ఇంటి తలుపు తట్టి ఆయన నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వచ్చి ప్రకటన గ్రంథంలో అన్నాడు కదా హృదయం అనే తలుపు దగ్గర నిల్చొలు తడుతున్నానని ఆయనే కానీ తలుపు తట్టి నీ ఇంటికి వచ్చి నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అని దేవుడు అంటే అప్పుడేం చేస్తావు కనబడితేనేమో ఏం కావాలా అడిగేస్తామన్నారు ఒక రోజు వస్తే వంట చేసి పెట్టేస్తామన్నారు పప్పలు విని ఒకవేళ ఒక మూట కోటి రూపాయలు మోటిస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించేశారు ఇవన్నీ పక్కన పెడదాం సెకండ్ క్వశ్చన్ ప్రభువేగాన్ని వచ్చి నేను మీ ఇంట్లో కొంత కాలం ఉండాలనుకుంటున్నాను అని అడిగితే అప్పుడేం చేస్తారు మీరు స్తోత్రం చెబుదామా ఏం చేస్తారు చెప్పండి దేవుడు మీ ఇంట్లో ఉంటానని అడిగితే ఏం చేస్తారు అది చిన్న విషయం కాదు దేవునికి ఆతిథ్యం ఇవ్వటం అంటే దేవునికి హాస్పిటాలిటీ చూపించటం అంటే ప్రభు మన ఇంటికి వస్తే ఆయనకు అతిథి మర్యాదలు చేయాలంటే అది చిన్న విషయమేం కాదు ఆయన మనతో మన ఇంటిలో మనతో కలిసి ప్రభు ఉంటాను అనేటువంటి మాట చిన్న విషయమేం కాదు కానీ అది చాలా గొప్ప భాగ్యము స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఎందుకంటే రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది వచ్చినాల వరకు రాయబడిన మాటలను మనము గమనిస్తే బైబిల్ గ్రంథంలో రోమ సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు ఒకవేళ ప్రభు మన దగ్గరకు వస్తే ఒకవేళ ప్రభు మనతో ఉండే అవకాశం వస్తే ఆయన మనతో ఉంటే ఏదిను ఎవ్వడును మనకు విరోధముగా ఉండడు స్తోత్రం చెప్పండి కాబట్టి ఆయన మనతో ఉంటానంటే అది గొప్ప భాగ్యమే చిన్న విషయం కాదు కానీ అది చాలా గొప్ప భాగ్యమే స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా ఒకవేళ నేనే కానీ అమ్మా సాయంత్రం భోజనం వద్దాం అనుకుంటున్నానమ్మా అన్నాను అనుకోండి ఒక మాట అల్లియ యువర్ ఆల్వేస్ వెల్కమ్ పాస్ట్ గారు ఎప్పుడైనా రావచ్చు ఏం పెడతారమ్మా అనుకోండి ఏదంటే అది మీకు ఏది కావాలి చెప్పండి మీకు ఏది కావాలంటే అది చాలా ప్రేమ కలిగిన సంఘాన్ని దేవుడు దయచేశాడు దేవునికి స్తోత్రం చెబుదామా భోజనం విషయంలోనే కాదు అల్లల్లుయ్యా కష్ట నష్టాలలో క్లిష్ట పరిస్థితుల్లో వెన్నంటి నిలిచే సంఘం పౌలు సంఘంతో అంటాడు కదా అవసరమైతే మీరు కళ్ళు ఓడపిక్క ఇస్తారు అంతటి ప్రేమ అంతటి త్యాగం గలవారు మీరు ఏదంటే అది పాస్ట్ గారు మీరు ఏది అడిగితే అది చేసి పెడతామండి మీ నోట్లోంచి మాట రావాలి కానీ మీరు అడిగిందే తడువు చేస్తాం అన్నట్టుగా ఉంటారు నేను అదే అడుగుతున్నా ఏ సుప్రభువే కానీ నీ ఇంటికి వస్తే ఏ సుప్రభువే కానీ నీ ఇంట్లో కొంతకాలం ఉంటానంటే స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ఏం చేస్తావు ఏం చేస్తావు అదే అంశం ఇది నా అన్న ఇఫ్ గాడ్ ఇస్ విల్లింగ్ టు కమ్ టు యువర్ హౌస్ ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సంఘమైన మీ జీవితాల్లో నేను ప్రవచిస్తున్నాను మీలో మీ కుటుంబాలలో మీ గృహాలలో దేవుని ప్రత్యక్షతను మీరు చూసే కాలంలోనికి దేవుడు మిమ్మలను నడిపించబోతున్నాడు ఆమెనని చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి నీ ఇంటిలో దేవుడు పని చేయటం నువ్వు చూస్తావు నీ కుటుంబంలో దేవుడు పని చేయటం నువ్వు చూస్తావు నీ పరిస్థితులను దేవుడు మార్చటము నువ్వు చూస్తావు నీకున్న బంధకాల నుండి దేవుడు నీకు విడుదల దయచేయటానికి నిన్ను దర్శించటము నువ్వు చూస్తావు ఆయన నీ దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు ఈరోజు మాత్రం ఆ విషయం నీకు తెలియాలి నువ్వు ఆలోచించాలి మన ఇంట్లో ఉంటే ఏ సయ్య ఏది మనకు విరోధంగా ఉండదు ఆమె చెప్దామా అసమాధానం విరోధంగా ఉండదు కరువు విరోధంగా ఉండదు అనారోగ్యం అనేది ఏలుబడి చేయదు కలతలు కలిమి లేమి అనేది మన కుటుంబాలలో మన జీవితాల్లో ఏలుబడి చేయదు నేను మా ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు నుండి పంతొమ్మిది వచ్చినాలలో మోసేతో దేవుడు అంటున్నాడు నేను నీతో వస్తాను నేను నీతో ఉంటాను నా సన్నిధిని నీకు తోడిగా నేను ఉంచుతాను నేను నీకు విశ్రాంతి నెమ్మదిని దయచేస్తాను అని అంటున్నాడు స్తోత్రం చెప్పుదామా ఆయన మన ఇంటికి వస్తే ఆయన సన్నిధి మనతో ఉంటే మన కుటుంబాలలో మనతో పాటు ప్రభువు నివాసం చేస్తే ఆ భాగ్యం మనకు దొరికితే నెమ్మది సమాధానము స్తోత్రం చెప్పుదామా అల్లెలుయా ఏసు ఉన్న ఇంట ఏముండదు అలా చూస్తారా ఏమి ఉండదు అన్నట్టు ఏసు ఉన్న ఇంట దుఃఖముండదు దుఃఖముండదు ఉండదు దుఃఖముండదు ఏసు ఉన్న ఇంట దుఃఖముండదు ఆ ఏముంటది ఎప్పుడు సంతోషమే స్తోత్రం చెప్పుదామా అలలుయా ఇన్ని చేయగలిగిన ప్రభు వచ్చి ఉంటాను అని అంటే ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేయాలో ఈ దినాన దేవుని వాక్యంలో నుండి మీకు నేను తెలియచేస్తాను బైబిల్ గ్రంథంలో ఒబే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు స్తోత్రం చెబుదామా హమ్మయ్యా పాయింట్కి వచ్చాడు రైడ్ అనుకుంటున్నారు కదా స్తోత్ర ఒకరోజు ఒకే దేదం ఇంటి తలుపుని ఎవరో కొట్టారట తలుపు తట్టారట తలుపు కొడుతున్నట్టు సౌండ్ వస్తే మీకు అర్థం అవటానికి చెప్తున్నా ఓబే దేదం వెళ్ళి తలుపు తీసి చూసేసరికి ఆశ్చర్యపోయాడట తలుపు బయట ఇంటి బయట రాజు దావీదు రాజు నిలబడ్డాడట స్తోత్రం ఆ వెనక అతను చాలా మంది జన సందోహం ఉందట వెనక్కి తిరిగి చూసేసరికి రాజుగారు మా ఇంటికి వచ్చారేంటి రాజుగారు మా తలుపు తట్టారేంటి అని దావీదు భుజముల మీద నుండి వెనక్కి ఒప్పం చూసేసరికి గొప్ప జనాంగము ఆ జనాంగము వెనకాతల తల సైన్యములకు అధిపత్య గుయ్య హోవా మందస్సము కనబడతా ఉందట స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏమండి దేవుని మందస్సము దేవుని సన్నిధికి సూచన ఆమెం చెప్దామా దేవుని మందసము ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉన్నట్టే మందసం ఉన్న చోట ప్రభువే నివాసం చేసేవాడు మందసం ఉన్న చోట దేవుని కార్యాలు జరిగేవి మందసమున్న చోట దేవుని శక్తి ఫలము ప్రభావము బయలుపరచబడేవి ఆ మందసం కనబడుతుందట ఇదేంట్రా నాయన ఎంతమంది వచ్చారు రాజుగారు వచ్చారు మందసాన్ని తీసుకొచ్చారేంటి అని ఉభయదేదం అనుకుంటా ఉంటుంటే దావీదు ఉభయదేదముని పిలిచి ఇదిగో దేవుని మందసం ఉంది చూడు ఆ మందసాన్ని నేను రాజనగర్కి తీసుకెళ్దాం అనుకున్నా లోపులు దారి మధ్యలో ఎద్దుల బండి మీద తీసుకెళ్తుంటే మోయాల్సిన మందసాన్ని ఎద్దుల బండిలో పెట్టి తీసుకెళ్తుంటే ఎద్దులు కాలు జారి వెనక్కి మందసం వాలి జారిపోబోతుంటే మనోడు వాడున్నాడు చూసావా వాడు చెయ్యి చాపి మందసం పడిపోద్దామని పట్టుకోబోతే అని దేవుని శక్తి వలన వాడు మొత్తబడి స్పాట్లో పడి చేచ్చాడు వాడి శవం ఇంకా పొలంలోనే ఉంది వాడి శవం ఎక్కడుంది పొలంలోనే ఉంది మందసాన్ని ముట్టుకోబోయి ఒకడు చచ్చిపోయాడు ఫిలిస్తీన్లు మన దగ్గర నుండి మందసాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దేవత అయిన దాగోను దేవత యొక్క దేవాలయంలో పెడితే ఉదయానికి దా ఆ దాగోను దేవత ప్రతిమ బొమ్మ కాళ్ళు చేతులు విరిగి మెడ విరిగి కిందకి కుప్పగూలిపోయింది వాళ్ళు భయపడి వాళ్ళు పుల్లుతో కాయలతో బొబ్బలతో మొత్తబడితే వాళ్ళు భయపడి ఈ మందసాన్ని పంపించేశారు స్తోత్రం చెప్పుదామా అలాలుయా ఈ మందస్సానికి ఫిలిస్తీన్లు భయపడ్డారు వాళ్ళ దగ్గర ఉంచుకోవటానికి ఈ మందస్సాన్ని ముట్టుకొని పడి చచ్చాడు ఈ మందస్సాన్ని నేను రాజునగర్కి తీసుకువెళ్దామంటే జరిగిన వాటన్నిటిని చూసి నాకు భయం వేసింది గుండెలు అదిరిపోతున్నాయి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా అందుకనే మీ ఇంటికి తీసుకొచ్చాం దారిలో ఉంది కదా మీ ఇల్లు మీ ఇంటికి తీసుకొచ్చాం కొన్ని దినాలు ఈ మందసం నీ ఇంట్లో ఉంటుంది అన్నాడు దావీది ఉభేదేదేమోతో కొన్ని దినాలు చెప్పాలి కొన్ని దినాలు మందసం నీ ఇంట్లో ఉంటుంది మందసం అంటే ముందే చెప్పాను మందసం అనగా ప్రభువు కొన్ని దినాలు ప్రభువు నీతో ఉంటాడు ఓబేదేదేమో కొన్ని రోజులు నీ ఇంట్లో నీతో పాటు ప్రభు ఉంటాడు ఉభయ స్తోత్రం చెప్పుదామా ఎవండి సిస్టర్స్ బాధపడకండి కానీ ఇంకొక సిస్టర్ ఎవరైనా ఉభే దేదేం భార్యగా ఉండుంటే కనుక గట్టిగా సొండు పెక్కేటేసి వెనక నుంచి ఏ ఆడచ్చాడోట వద్దు మన ఇంట్లో వద్దు స్తోత్రం చెప్పండి మన ఇంట్లో వద్దు వాడు వేడట మన ఇంట్లో ఉంటే ఎలా అవుతుంది వద్దాననే వద్దు అంటది ఇంకో సిస్టర్ అయితే స్తోత్రం చెబుదామా కొంతమంది ఉంటారు కదా భర్తలు భార్య అంటారు ఏమండి మనం ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందామంటే నువ్వు ప్రార్థన భక్తి చేస్తే గుడికెళ్ళి గుళ్ళో చేయి ఇంటికి తీసుకురాక అవన్నీ ఆ వ్యాపారాలన్నీ ఇంట్లో పెట్టుకో ఇంట్లో ప్రార్థన ఏంటి ఇంట్లో ప్రార్థన ఏంటి స్తోత్రం చేద్దామా కొంతమంది ఉంటారు ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందామండి గృహ గుడికి పెట్టించుకుందామంటే పిల్లలు నేను డ్యూటీకి వెళ్ళిపోయాక అప్పుడు నువ్వు పెట్టించుకుంటే ఆ స్త్రీల గుడికో పెట్టించుకో అప్పుడు ఏదో ప్రార్థన పెట్టించుకో మేము ఉన్నప్పుడు మాత్రం ప్రార్థన పెట్టి పాటలు గేట్లు వాక్యం అని చెప్పి లేనిపోయిన న్యూస్ అని చేయకో కొంతమందికి భయం దేవుని సన్నిధి అంటే స్తోత్రం చెప్దామా కొంతమందికి ఇబ్బంది దేవుని యొక్క సన్నిధి అంటే హలో స్తోత్రం చెప్పండి కొంతమందికి చాలా ఇబ్బంది చాలా భయము కుటుంబంలో ప్రార్థన పెట్టించుకోవాలంటే పాస్త గారు విస్టింగ్ వస్తున్నారంటే భయము అలే లుయా అలేలుయా ఒక ఆవిడ ఉండేది ఫోన్ చేసి అమ్మ విజిటింగ్ వద్దాం అనుకుంటున్నావు ఈరోజే వస్తారే అండి ఎట ఈరోజే వస్తారండి సాయంకాలం వద్దాం అనుకుంటున్నామ్మా నాలుగున్నర ఐదు చేసి వద్దాం అనుకుంటున్నాను అలాగే అలాగే మొహమాటంగా ఫోన్ పెట్టేస్తుంది మళ్ళీ పావుగండి పోయిన తర్వాత ఫోన్ చేసి ఎన్ని గంటలకు వస్తారండి అన్న చూసుకొని వీళ్ళు చూసుకొని నాలుగున్నర ఐదు ఆ టైంలో వస్తాను అలాగే 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 మనకి డౌట్ రావాలి ఎందుకు ఇలాగ ఇబ్బంది పడుతుందా అని స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా నాకు తెలుసు మీ మైండ్లో ఆల్రెడీ ఆలోచన వచ్చేసింది పాస్ట్ గారు వస్తే ఇంటికి కానుక ఇవ్వాల్సి వస్తుందని ఇబ్బంది పడుతున్నట్టుంది పాప మా సిస్టర్ అనుకున్నారు కానీ కాదు 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 నేను ఎప్పుడు వస్తానో నేను ఎప్పుడు వెళ్తానో దేవునికి స్తోత్రం చెబుదామా అల్లెలుయా అదొ రకమైన ఆందోళన ఆవిడికి ఎందుకంటే మళ్ళీ పాస్ట్ గారు వస్తే ఒకవేళ మాట్లాడుతూ ఉండిపోతే సీరియల్ చూడడానికి అవ్వదేమో ఏమవ్వదు స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా భయం 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 దేవుని సన్నిధికి అవకాశము చోటు ఇవ్వలేనటువంటి పరిస్థితి సడన్గా అనుకోకుండా అడగకుండా ఆశించకుండానే ఉభయ ఇంటి తలుపు తట్టి దాబిదంటాడు కొన్ని దినాలు దేవుని సన్నిధి కొన్ని దినాలు దేవుని ప్రసన్నత కొన్ని దినాలు దేవుని మంద నీ ఇంటిలో నీతో పాటు ఉండబోతుంది ఆమెనని చెబుదామా నజరేడైన ఏ సు క్రీస్తు నామములు కలిగిన గొప్ప భాగ్యము మనకు నువ్వు దేవుడు దయచేయనుగాక ఆయన సన్నిధి మన మధ్యలో నివాసం చేయనుగాక ఆయనే మన దేవుడై మన కుటుంబాలలో మనతో కూడా ఆయన నిలుచును గాక గట్టిగా హలేయ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి మందసం వచ్చి మీ ఇంట్లో ఉంటుందని చెప్తే పప్పులుండి పెడేస్తారా మందసానికి అల్లెలుయా మందసాన్ని ఏం కావాలన్నీ అడిగి తీసేసుకుంటారా మందసం దగ్గర నుంచి స్తోత్రం చెప్పుదామా అక్కడ విషయం ఏంటో తెలుసా ఓబేదేదేమి ఇంట్లో ఒక గదిలో ఒక మూల ఉన్నదా లేదా అన్నట్టుగా ఆమె చెప్దామా చక్కగా మార్తలాగా పప్పలన్నీ చేసి ఎదురుగా పెడితే ఎదురుగా పెడితే స్తోత్రం చెప్పండి అల్లలుయ తినే పరిస్థితి లేదు ఆమె చెప్దామా హలలుయ్య ఎక్కడ దేవుని మాట వినబడదు ఆ మందస్వంలో నుండి ఆ మందంలో నుండి దేవుడు కనిపించడు బహు భయంకరమైన భీకరమైన ప్రభావమే ఇంకేముండదు అక్కడ ఏముండదు ఆడు చచ్చిపోయాడు దాగోని దేవత కుప్ప కూలిపోయింది నాకేమో ఇంటికి తీసుకెళ్ళడానికి భయంగా ఉంది చూడండి ఆ మాట బైబిల్ గ్రంథంలో రెండో సమయాలు గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు త్వరగా చదవండి రెండవ సమయాలు గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చదవాలి త్వరగా చూడండి అక్కడ రాయబడిన మాట ఆ దినమున యహోవ మాంద నా దగ్గర ఎలా ఉంటుంది నా దగ్గర ఎలా పెట్టుకుంటాను ఆడి చచ్చిపోయినట్టు నేను చచ్చిపోతే స్తోత్రం చెప్దామా ఆడి కలిగిన కీడు నాకు కలిగితే ఆ దాగు దాగోని దేవత కుప్ప కూలిపోయినట్టు నాకు కూడా ఏమైనా జరగకుండా జరిగితే యహో మందసము నా దగ్గర ఎలా ఉంచుకుంటానని యహోవాకు దాబీదు భయపడి యహోమాందస్సమును అంతఃపురంలోనికి తీసుకెళ్ళటానికి ఇష్టపడక తన రాజ్యంలోనికి తన కోటలోనికి తీసుకెళ్లే ఆశ లేక భయపడ్డవాడై గిత్తియుడ ఓబేదేదేమి ఇంటి దగ్గరగా మందసాన్ని తీసుకొచ్చాడు స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెబుదామా గమనించండి దావీదు ఈ మాటలు మాట్లాడుతానున్నాడు నా దగ్గర తీసుకెళ్ళాలని నాకు భయం వేసింది తీసుకెళ్ళలేను కూడా ఇంకా నేను మనసు లేదు ఇక్క ఆడు చూస్తే చచ్చిపోయి ఎలా చూస్తే ఎలాగ మొత్తపడ్డారు ఫిలిస్తీన్లు నీ దగ్గర ఆ మందసం కొన్ని దినాలు నీ ఇంట్లో ఉంటుంది అని దావీదు ఇది మాట్లాడితే ఒబేదేదేమో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఇది నాకు భాగ్యము అని భావించాడు దేవునికి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా నీ ఇంటికి దేవుడు వస్తే ఏం చేస్తావు దేవుని సన్నిధితో దేవుని ప్రభావముతో దేవుని ప్రసన్నతతో దేవుడు ఇంటికి వచ్చినట్లుగా నీ ఇంటికి వస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు పప్పలు పిండి వంటలు చేసి పెడితే దేవునికి సంతోషం ఉండదు స్తోత్రం చెప్పుదామా హెలుయ్యా నీ ఇంట నువ్వు చేసేటువంటి కార్యాలు నీ ఇంట నువ్వు చేసే సత్క్రియలు మంచి మర్యాదలతో దేవుడిని నువ్వు సంతోష పెట్టలేవు ఉభే దేదేము చేయలేదు ఉభే గొప్ప గొప్ప బలి అర్పణలు అర్పించలేదు దేవుడు తన ఇంటి తలుపును తడితే ఓపేదేదేము దేవుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఉభే చేసిన ఒక మంచి గొప్ప ఘనమైన పనేటో తెలుసా తన ఇంటిలో దేవునికి చోటిచ్చేడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి జంతికలు వండుతానండి శకోడిలో వండుతాను పోకొండలో అరిసెలు వండుతాను సలివిడి చేస్తాను దేవునికి అయి కాదు కావాల్సిందే ఒకవేళ నిజంగా ఇది దేవుని దర్శన కాలమై ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి ఆయన ప్రసన్నత నీ ఇంటికి వచ్చే అవకాశం దేవుడు నీకు దయచేస్తే మాత్రము ఏం చేసినా చెయ్యకపోయినా ఆయన సన్నిధికి నీ ఇంట నీ జీవితంలో చోటివ్వు అంతకు మించి దేవుడేమి కోరుకునే దేవుడు కాడు స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన వ్రాయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే అక్కడ మాటలో ఉన్నటువంటి విషయాన్ని చదువుదాం చూడండి దయచేసి అందుకు ఏసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి కానీ ఆ మనుష కుమారునికి తలవాల్చుకునుటకైనను స్థలము లేదు చోటు లేదు స్తోత్రం చెప్పుదామా హలే హెల్లుయా హెల్లుయా ఒకరోజు ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందట ఏం చేస్తుంది మీరు చాలాసార్లు వినే ఉంటారు మరలా చెప్తున్నా వినని వారి కోసం మోకాలు వేసి మోకాల మీద నిలబడిపోయి చేతులు వేసుకుంటా ప్రవ్వా ప్రభ్వా నువ్వు నా ఇంటికి రావాలని ప్రార్థన చేస్తుందట ఎంత ధైర్యము దావిదే భయపడ్డాడు ఇవిడేమో నువ్వు నా ఇంటికి రావాలి నువ్వు ఇంటికి రావాలి నువ్వు ఇంటికి రావాలి ఎలాగైనా నువ్వు నా ఇంటికి రావాలి అని దేవుడిని అడుగుతూ ఉంటే ప్రభు యొక్క స్వరం వినబడ్డదట పలానా రోజు పలానా తారీఖు పలానా సమయానికి ఇన్ని గంటలకి నేను నీ ఇంటికి వస్తాను అని దేవుడు మాట్లాడాడట ఉప్పొంగిపోయిందట గొప్ప అయిపోయిందట స్తోత్రం చేద్దామా అలేలుయ్యా చేపలు రొయ్యలు పీతలు నాటుకోడి సొంఠంగోడి ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని కోళ్ళు అన్ని రకాల బిర్యానీలు దేవునికి స్తోత్రం చెప్పుదాం అన్ని రకాల ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనేసిందట అన్నీ సిద్ధపరిచేసిందట ఆ టైము గల్లా ఇల్లు వాగులు తుడిచేసి పూజలు దులిపేసి తల స్నానం చేసేసి తెల్ల చీర కట్టేసి అన్ని టేబుల్ మీద పెట్టేసి ఊరు వాడంతా తగలబెట్టేసిందట ఇవాళ దేవుడు మా ఇంటికి వస్తానన్నాడు దేవుడు మా ఇంటికి వస్తానన్నాడని ఎవరు వస్తానన్నారట స్తోత్రం చెప్పండి లే లుయా అలే లుయా కరక్ట్గా పన్నెండు అయ్యేసరికి ఇంటి గేటు కాడుకు ఒక ముస్టోడు వచ్చాడట అడుక్కొనేవాడు తలే స్తోత్రం చేద్దామా అలే అలా అమ్మా ఎల్లమ్మన్నా నిన్ను సాయంకాలం నాలుగు గంటలకు రా ఆ మిగిలిపోయిన ముడుసులు దుమ్ములు ఏమన్నా ఉంటాయి అతను సాయంకాలం ఇప్పుడు కాదు నడు గేట్ ఇప్పుడే దుడుచుకున్నాను నేస్రభత్తనాడు వెళ్ళిపో అన్నదట స్తోత్రం చెప్పండి అలెలుయా అలేలుయా అలెలుయా అమలు సేపు పోయిన తర్వాత ఇంకొక ఆవిడ వచ్చిందట చంటి పిల్లోడిని ఎత్తుకొని వచ్చిందట అమ్మా పిల్లోడికి పాలేవమ్మా ఓ మొద్దుంటే బిట వేయ్ నడు కుష్టి రోగి వచ్చాడట ఒరే ఒరే ఎవడ కొంప తగిలిట్టేద్దామని వచ్చావర నువ్వు ఏమంటే నడు అందరినీ గెంటేసి మీద కాలు వేసుకొని యేసు ప్రాభు వస్తాడు ఎసు ప్రభు అత్తాడు దేవుడు వస్తానడు దేవుడు వస్తున్నాడు దేవుడు వస్తానన్నాడు అనుకుంటూ కూర్చోండి ఒంటి గంట అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఐదు అయిపోయింది ఆరు అయిపోయింది ఏడు అయిపోయింది దేవుడు మోకాలు వేసింది మళ్ళీ ప్రభు వస్తానన్నావు ఆ బిర్యానీ ఏమవ్వాలి ఆ చేపలు ఏమవ్వాలి ఆ రొయ్యలు వేపుడు ఏమవ్వాలి ఆ పీతల పులిసు ఏమవ్వాలి ఆ డ్రై ఫ్రూట్స్ ఏమవ్వాలి ఆ మామిడి పళ్ళు ఏమవ్వాలి ప్రభు అన్నాడట పిచ్చిదానా రావాల్సిన టైంకే వచ్చేనే నేను ఆకలితో ఉన్నప్పుడు నీకు ఆహారం పెట్టడం చేత కాలేదు నేను రోగినై ఉన్నప్పుడు నీకు పరామర్శించడం చేత కాలేదు నేను చెరసాలలో బందీనై ఉన్నప్పుడు నన్ను చూడటానికి నువ్వు రాలేదు ఆ టైంకి వచ్చింది నేనేనే అడుగు ముద్ద పెడితే నీ పోను స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి చాలామంది వారి జీవితంలో దేవుడు వారిని దర్శించే కాలాన్ని దేవుడు వారి జీవితంలోనికి వచ్చి వారి ఇంటిలో వారితో వారి కుటుంబంతో ఉన్నటువంటి ఆ చక్కని భాగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు నీ ఆస్తులు నీ సిరి సంపదలు నీ పేరు ప్రఖ్యాతులు నీ ఖ్యాతిని నీ ధనధాన్యాలను నీ ఆహారాన్ని నీ డబ్బును ఆయన కోరుకోలేదు ఆయన నీ ఇంటికి వస్తే గనక చోటిస్తే చాలు అని ఆశపడే దేవుడు ఆయన ఆమెనని చెప్దామా రాజు అంతపురంలో లేని చోటు ఫిలిస్తీన్ యొక్క ప్రాంగణాలలో లేని చోటు ఓబేదే తన ఇంటి ఇంట్లో ఇచ్చాడు యో మోస్ట్ వెల్కమ్ లాడ్ నీకు ఆహ్వానము ప్రభువ నీకు స్వాగతము ప్రభువ అని ఆ మందసాన్ని తీసుకొచ్చి తన ఇంటిలో పెట్టుకున్నాడు ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి పదకొండవ వచనంలో పన్నెండవ వచనంలో రెండో సమయాలు గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో నుండి రాయబడిన మాటను మనము గమనిస్తే ఏ దినాన్నైతే ఉభే తేదేము తన ఇంటిలో దేవునికి చోటిచ్చాడో స్తోత్రం చెబుదామా ఏ దినమైతే దేవుని మందస్సం ఉభే తేదేము ఇంటిలోనికి వచ్చిందో ఏ దినాన్నైతే ఉభే తేదేమో దేవుని కొరకు తన హృదయాన్ని తన ఇంటిని తెరిచాడో ఆనాటి మొదలుకొని ఆ దినము మొదలుకొని ఒబే దేదేము ఇల్లు ఆశీర్వదించబడ్డది గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పదాం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పుదాం హల్లెలుయా అల్లలుయా కొంచెం ప్లేస్ ఇస్తే కొంచెం స్థానం ఇస్తే ఆ మందసానికి రాజుకు కూడా లేని గొప్ప ఆశీర్వాదం ఇంటికి దేవుడు దయచేస్తాడు ఆమె చెప్పండి ఒక మాట చెప్పనా నీ దగ్గర నుంచి తీసుకునే దేవుడు కాదయన నీకు ధారాళముగా దయచేయగలిగిన దేవుడయి ఉన్నాడు ఆయన ఆమెనని చెప్పు ఆమెనని చెప్పు ఒకవేళ ప్రభువుని ఇంటికి వస్తే ఏం చెయ్యాలి ఏం పెట్టాలి ఎలా మర్యాద చేయాలి అది కాదు దేవుని సన్నిధి నా ఇంట ఉండే భాగ్యం నాకు దొరికితే దేవుడు నా ఇంటిని దర్శిస్తే ఓబే దేదం ఇంటి తలుపు తట్టినట్లుగా ప్రభు నా తలుపు తడితే నేను ఆయనకి చోటిస్తాను అనే ఆ నిశ్చయత ఆ సమర్పణ ఆ నిర్ణయము నీలో రావాలి అదే నీ ఇంటికి ఆశీర్వాదము ఆమెనని చెప్దామా ఆమెనని చెప్దామా నేను ముగిస్తా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో వాట్ డస్ ఇట్ మీన్ టు గివ్ ప్లేస్ టు గాడ్ దేవునికి చోటు ఇవ్వటం అంటే ఏంటి ఆయన మందస్సం మన ఇంట్లో ఉండటానికి ఆయన మందస్సం మన ఇంట్లో ఉండటానికి బ్రదర్ కొంచెం వెళ్ళండి ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకురండి బ్లెస్ డబ్బులు ఇస్తుంది బండి ఉంది కదా స్తోత్రం చెప్పుదామా ఆయన మన ఇంటికి వస్తే ఆయన మన గృహానికి వస్తే ఆయనకి చోటు ఇవ్వటం అంటే ఏంటి కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా చెప్తాను దేవునికి స్తోత్రం చెప్పుదామా నీ ఇంట స్థుతి ఉంటే నువ్వు దేవునికి చోటు ఇచ్చినట్టే చెప్పండి ఏంటి నీ ఇంట్లో ఏముండాలి ఏముండాలి అందరూ చెప్పండి ఏముండాలి నీ ఇంట్లో స్థుతి ఉంటే నీవు దేవునికి నీ ఇంట చోటు ఇచ్చినట్లే స్తోత్రం చెప్పుదామా రెండవదిగా నీ ఇంట విధేయత ఉండాలి ఆమె చెప్పండి ఏముండాలి నీ ఇంట విధేయత ఉండాలి విధేయత ఉంటే నువ్వు దేవునికి చోటిచ్చినట్లే దేవునికి మహిమ కలుగును కలుగునుగా ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి దేర్ మస్ట్ బి ప్రైజ్ ఇన్ యువర్ హౌస్ లెట్ దర్ బి క్రై ఎవ్రీవేర్ అంతటా నీ చుట్టూరు నీ ఇరుగుపారి ఇంటిలో నీ చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలలో ఏడుపు ఉన్నా అంగలార్పు ఉన్నా నిట్టూర్పు ఉన్నా సనుక్కొనే స్థితి ఉన్నా నీ ఇంట్లో మాత్రం స్థుతి ఉండాలి అప్పుడు నీ ఇంట దేవునికి చోటు ఇచ్చిన వ్యక్తివవుతావు అని చెప్పండి ఆమెనని చెప్పండి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై రెండు యాభై మూడు వచ్చినాలు చదవండి దయచేసి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము యాభై రెండు యాభై మూడు వచ్చినాలు చదవండి ఒక ఆయనకి కూతురు కూతురుండేదట ఆ పిల్ల చనిపోయింది ఏమైపోయింది అని ఏ సుప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తూ అన్నాడట అయ్యా నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు ఎంత ఘోరమైన పొరపాటు చేసాడు చూడండి వస్తే మంచిదా రాకపోతే మంచిదా రావక్కర్లేదు కానీ ఉన్న చోటు నుండే నువ్వు ఒక మాట చెప్పు అన్నాడు కొంతమంది ఆవిడ విశ్వాసం గొప్పది అంటారు సరే గొప్పదే కరెక్టే వదిలేద్దాం కానీ ఎస్సు ప్రభు ఏమన్నాడో తెలుసా నేను వస్తానుండి వీళ్ళతో మాట్లాడేసి వస్తానుండు అన్నాడు ఈ లోపల పనివాడు పరిగెత్తుకు వచ్చాడట చచ్చిపోయింది ఆయన్ని ఇబ్బంది పెట్టకే ఇంకా చచ్చిపోయింది అయిపోయింది ఇట్ ఈస్ ఓవర్ సమాజ కార్యక్రమం చేసుకుందాం రా ఆయన ఇబ్బంది పెట్టుకో అని పనోడు కవులు తీసుకొస్తే ఏ సుప్రభు అన్నాడట పదండి మీ ఇంటికి వెళ్దామని వాడితో బయలుదేరి ఏసయ్య వాడి ఇంటికి వచ్చాడట స్తోత్రం చెప్పుదామా ఎంత మంచి అవకాశం ఒకే ఒక అవకాశం చేచార్చుకోకూడనటువంటి అవకాశం స్తోత్రం చెప్పండి అదృష్టం వాడిని వరించినట్టు అదృష్టం వాడిని తలుపు తట్టినట్టుగా అయిపోయింది యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళేసరికటా అందరూ ఆ బిడ్డ నిమిత్తమై ఏడుస్తూ ఉన్నారట స్తోత్రం చెప్పండి అక్కడ ఒక విషయం గమనించాలి మీరు ఏసై వచ్చే లోపు ఏడుపు మొక్కలు అన్నీ వచ్చేసాయట అక్కడికి దేవునికి స్తోత్రం చెప్పుదామా ఏ సయ్య వచ్చే లోపు సనుక్కొనే వాళ్ళు వచ్చేసారు కనుక్కొనే వాళ్ళు వచ్చేసారు ఏ సయ్య వచ్చే లోపు బాధ వచ్చేసింది వేదనొచ్చేసింది అవన్నీ మరొక సువార్తలో రాయబడిన మాట ఏంటో తెలుసా కిరాయి తీసుకొని జీతం తీసుకొని ఏడ్చే వాళ్ళు ఉంటారట ఆ రోజుల్లో ఉండేవారట అలాగే ఏడుపు రాకపోయినా కొట్టేసుకుని నా తల్లు నా తెల్లే నా వంగారులే ఎవరి అడిచాలిలే అని ఈ దొంగ ఏడుపులు ఏడిచే బ్యాచ్ వచ్చేసిందట అక్కడికి స్తోత్రం చెప్పుదామా లెట్ మీ రిమైండ్ యు నీకు జ్ఞాపకం చేస్తున్నాను బిఫోర్ సారో బిఫోర్ పెయిన్ బిఫోర్ ట్రబుల్ నాక్స్ ద డోర్ ఆఫ్ యూర్ హౌస్ నీ ఇంటి తలుపును వేదన బాధము బాధ తట్టే లోపు అవి వచ్చే లోపుని ఇంట్లో దేవునికి స్థుతి ఉండాలి ఆమెనని చెప్పు గట్టిగా వాటికంటే ముందు స్థుతి తూపం వలన ఇంటిలో నుండి దేవుని దగ్గరికి చేరాలి స్థుతి లేని చోట వేదన విలయ తాండవం చేస్తుంది ఆమెనని చెప్దామా ఆమెనని చెప్దామా హెలుయా హలే అందరూ ఆ శన్నదాన మీద అట అమ్మో స్తోత్రం చెప్పండి అలెల్ హలే ఇప్పుడు ఏడుపులు కూడా ఫ్యాషన్ అయిపోయాలండి ఏడుపులు కూడా ఆ రోజుల్లో అంత డేంజరస్గా ఏడిచేవారు ఇప్పుడు చాలా ఈజీగా ఏడుస్తున్నారు నాలుగు బొట్లు ఇటు రండి ఇటు రండి అంతే ఫినిష్ ఈ చెత్త ఇటు ఆ చేత్తు అటు అయిపోయింది ఏడుపు కూడా పెద్ద ఏడుపు రాదు ఇప్పుడు ఏడుపు అనేది సనుక్కవటం అనేది నిట్టూర్పు అనేది దేవుని వలన కలిగేది కాదు అది అప్పవాది వలన కలిగేది దానికి నీ ఇంట చోటు ఉండకూడదు స్తోత్రం చెప్పదామా ఇస్రాయలీలను బయటికి విడిపించడానికి దేవుడు వారిని పిలిచినప్పుడు తొమ్మిది తెగులు అయిపోయాయి పదో తెగులు వచ్చే కాలంలో దేవుడు అన్నాడు కదా మోసేతో తొమ్మిది సార్లు నువ్వు వెళ్ళావు ఇక ఆగు ఈ పదవసారి నా ప్రజల పక్షంగా నేను వెళ్తాను ఐగుప్తులోనికి నేను ఐగుప్తుని దర్శిస్తాను స్తోత్రం చెప్పుదామా ఆ రాత్రి దేవుడు ఐగుప్తులోనికి వెళ్తే ఆ రాత్రి దేవుడు ఐగుప్తు గృహముల యొక్క తలుపులను తడితే ఆ శపితమైన అంధకారమయమైన ఐగుప్తుల ఇళ్లలో వేదన ఏడుపు కలిగింది నిర్గమా కాండం అధ్యాయము ఆరో వచనం చదవండి దయచేసి నిర్గమాకాండం పదహారవ అధ్యాయము ఆరో వచనం చదవండి త్వరగా ఆ ఏహో వాయుగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించునని మీకు సాయంకాలానికి తెలిసిపోతుంది ఉదయాన్నే మీరేం చూస్తారట సాయంత్రం తెలిసిపోద్దట కానీ ఉదయాన్నే మీరు ఏం చూస్తారు ఆ రోజు రాత్రి ఐగుప్తుని దేవుడు దర్శిస్తే అర్ధరాత్రి అర్ధరాత్రి మిడ్ నైట్లో మోషేకి ఫరో దగ్గర నుంచి కవర్ వచ్చింది స్తోత్రం చెబుదామా సంబడి వాజ్ నాకింగ్ డోర్ ఆఫ్ మోసస్ హౌస్ మోస ఇంటి తలుపుని ఎవరో తట్టారు ఏంటా అని తీసి చూస్తే అయ్యా మిమ్మల్ని ఫరో అర్జెంట్ గా రమ్మంటున్నాడు వెళితే అరే బాబు నీకు దన్నం పెట్టి చెప్తున్నాను నీకు దన్నం పెట్టి చెప్తున్నాను నీవును ఈ ప్రజలను ఒక్క నిమిషం నా దగ్గర ఉండటానికి లేదు మీ మా దేశం విడిచి మీ దేవుణ్ణి సేవించుకోవడానికి పోండి స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా ద సేమ్ నైట్ వేర్ దెర్ వాస్ క్రైన్ ఎజెప్ట్ ఏ ఐగుప్తులైతే అంగలారుపు ఏడుపు కలిగిందో అదే రాత్రి ఇస్రాయేలీల గృహాలలో స్థుతి ధూపము వలె దేవుని దగ్గరికి వెళ్తుంది స్తోత్రం చెప్పు గాన ప్రతి గానాలు వినబడుతున్నాయి రక్షణ గుర్చిన సునాత గీతాలు వినబడుతున్నాయి ఐగుప్తులోనికి వచ్చిన దేవుడు ఐగుప్తుల వారి దాస్యమును చూసిన దేవుడు వారిని సందర్శించి పరామర్శించడానికి వస్తే వాళ్ళు దేవునికి చోటిచ్చి వాళ్ళు దేవునిని స్థుతించడం మొదలు పెట్టారు ఆమెనని చెప్దామా ఆమెనని చెప్దామా ఆమెనని చెప్తామా గట్టిగా అన్నిటికీ ఏడవటం మానే అన్నిటికీ సనుక్కోవటం మానే అన్నిటికీ గొనుక్కోవటం మానే మూలగటం మానే ఏమి ఉన్న లేకున్నా కష్టకాలమందైనా ఏ సునందే ఆనందింతును ఏ సయ్యనే ఎంత చెప్పినా కానీ డౌటు మాత్రం పోలేదు స్తోత్రం చెబుదామా ఏమి లేకున్నా పడదాం కష్టకాలమందైనా మందైనా ఏమి ఉన్న కష్టకాల మందైనా ఏ సునందే ఆనందింతును ఏ సయ్యనే ఆరాధిన్ గుండెలు బాదుకొని ఏడి చేస్తున్నారట అమ్మో నొర్మయ్ నొరమ ముందుబడి పంపించండి అన్నడేస్ అయ్య స్తోత్రం చెబుదామా స్తోత్రం చెప్పుదామా తల దగ్గర చేయిబెట్టి ఎలా ని ఈ చిన్నది చనిపోలేదు నిద్రిస్తుంది స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఆ ఏడుసే వాళ్ళంతా చెప్తున్నారు అయిపోయింది 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 అవ్వలేదు ఆమెం చెప్దామా ఆమె చెప్దామా లేలుయా హుయా ఆ పిల్లనడట తల్లి తాకుమి ఆ చిన్నదాన్ని ముట్టను లేగు అనగానే నిద్రపోతున్న మనిషి లేచి కూర్చున్నట్లుగా ఆ చిన్నది లేచి కూర్చుందట ఏసు ఉన్న ఇంట సంతోషము ఏసు ఉన్న ఇంట సంతోషము ఏసు ఉన్న ఇంట సమాధానము ఏసు ఉన్న ఇంట నెమ్మది కలగాలంటే లెట్ మర్మరింగ్ అండ్ క్రై బీ అవుట్ ఆఫ్ యూర్ హౌస్ సనుక్కోవటం ఏడవటం దేవుణ్ణి దూషించటం దేవుని మీద గొనుక్కోవటం ఇదంతా నీ ఇంట బయట ఉండాలి నీ ఇంటిలో స్థుతి ఉండాలి స్తోత్రం చేద్దామా స్తోత్రం చేద్దామా స్తోత్రం చెబుదామా హలే ఏ ఎప్పుడు కోట బియ్యం ఏదనాలి మంచి బియ్యం తినే భాగ్యాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడో నో హల్లేలోయ్యా వచ్చిన జీతం సరిపోవటం లేదు నెలాఖరుకు వచ్చేసరికి కరువే ఇంకెంతకాలం ఈ బాధ నో అంజూరపు చెట్లు పూయకపోయినాను సాలలో పశువులు లేకపోయినాను పైరు పంట చేతికి రాకపోయినను నేను నా దేవుని అందు ఆనందిస్తాను ఈ స్థితి నీలో ఉంటే నువ్వు దేవునికి చోటిచ్చిన వ్యక్తివే ఆమె చెప్దామా ఆమె చెప్దామా ఆమె చెప్దామా దావీదు కిటికీలో నుండి చూసాడట ఆడి ఇల్లుందా తగలడిపోయిందా ఆడికి ఏమన్నా పెద్ద పెద్ద కురుపులు వచ్చాయా ఫిలిస్తీన్కి వచ్చినట్టు ఆడింట్లో ఏమన్నా మరణము శోకముందా అని ఇంటి వైపు దావీదు కన్నులెత్తి చూస్తే దావీదుకు లేని దీవెన ఇంటి మీద కనబడుతుందట స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు గట్టిగా ప్రైజ్ హ్యాస్ ద పవర్ టు చేంజ్ ఎవ్రీథింగ్ స్థుతికి సమస్తమును మార్చగలిగిన శక్తి ఉంది ఆమెనని చెప్దామా ఆమెనని చెప్దామా అని చెప్దామా నువ్వు దేవునికి చోటు ఇవ్వాలంటే నీ ఇంట స్థుతి ఉండాలి తొందరగా ముందుకు వెళ్ళిపోతా వాళ్ళంతా సమాధి కార్యక్రమాలు చేసుకొని ఏడుస్తున్నారు ఐగుప్తియులు ఆ రోజు రాత్రి దేవుడు చెప్పిన మాట ప్రకారమే దేవుని మహిమ కనబడితే మిరియాము అహరోను మోసే కంజిర పట్టుకొని డ్రమ్ములు తీసుకొని చప్పట్లు కొడుతూ గొప్ప బూరధ్వనితో ఏహోవా నీ నామము ఎంతో బలమై అంత నీరసంగా పాడుతున్నారే ఎంతో ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఏహోవ నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి ఏ హోవా ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు స్థుతిస్తున్నారు దేవుడు వారితో కూడా అగ్ని స్తంభముగా మేఘ స్తంభంగా ఉండి నడిపించాడు ఆమెనని చెప్దామా పెద్ద టేబుల్ మీద ఆవిడ వండినట్లు చేపలు రొయ్యలు పేతలు మామిడికాయలు బిర్యానీలు అవి ఇవి లేకపోవచ్చు దేవుడు నీ ఇంటిని దర్శించే కాలమాసన్నమైంది ఆమెనని చెప్పు గట్టిగా ప్రభు నీ కుటుంబాన్ని దర్శించే కాలమాసన్నమైంది స్తోత్రం చెప్పు ఆయన నీ ఇంటి తలుపు తడితే చోటు ఇవ్వటానికి స్థుతి కనిపించాలి దేవుని దగ్గర ఆమెనని చెప్దామా రెండో మాట ఏం చెప్పాను నువ్వు నీ ఇంట దేవునికి చోటు ఇవ్వాలి అని అంటే విధేయత ఉండాలి ఏముండాలమ్మా గట్టిగా చెప్పండి విధేయత కొంతమంది ఏ సైని వెంబడిస్తున్నారట మా ఇంటికి వస్తే బాగుండు మా ఇంటికి వస్తే బాగున్ను స్తోత్రం చెప్పుదామా అలేలుయా అలేలుయా స్వార్థపూరితంగా వెంబడిస్తున్నారట సరే వాళ్ళంతా వెంబడిస్తుంటే యేసయ్య నడిచి వెళ్తున్నాడట ఆ ప్రభు వెళ్తూ 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 ఒక చెట్టు దగ్గర ఆగి ఆయన అన్నాడట జక్కయ్య త్వరగా దిగిర నేడు నేను నీ ఇంట ఉండాలి నీ ఇంటి దగ్గర నేను ఉండాలి అని అన్నాడట సూత్రం చెప్పండి జక్కయ్య కూడా ఒక మంచి అవకాశం దొరికింది ఆమె చెప్దామా ఒక బంపర్ ఆఫర్ అమ్మాయి అన్న పండబడిన దృష్టమంతుడిని అనుకొని ఇంటికి వెళ్ళి భోజన పదార్థాలన్నీ సిద్ధపరిస్తే ఏసైతో కూడా కొంతమంది గెస్ట్లు ఉన్నారు అక్కడ అల్లెలుయ్యా స్వార్థ వాళ్ళు స్వప్రయోజనం కోరుకునే వాళ్ళు సెల్ఫిష్ పీపుల్ స్వార్థాలతోనే ఇంటి ఈడింటికి వచ్చాడు వీడింటికి వీడింటికి ఎక్కడ వస్తాడు అసలు ఈడంత ఈడు బతుకెంత ఇటు బతుకు ఈ జీవితం అడగ వీళ్ళు దేవుడు వస్తాడు అసలు ఈడింటికి వచ్చాడు ప్రభు పరిశుద్ధిని పాపాత్ముడి ఇంటికి రావటం ఏంటి వైల్ దేర్ వస్ సెల్ఫిష్నెస్ ఎవ్రీవేర్ అంతటా చుట్టూ స్వప్రయోజనాలు స్వార్థాలతో కూడిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు జక్కయ్య తన ఇంటికి వచ్చిన దేవునికి చోటిస్తూ ఏమన్నాడో తెలుసా లేచి నిలబడి ఈ రోజు నుండి నేను నా జీవితాన్ని నీకు సమర్పించేస్తున్నాను అన్నాడట స్తోత్రం చెప్పుదామా నీకు లోబడిపోతున్నాను నీకు సరెండర్ అయిపోతున్నాను నేను నీకు విధేయత చూపిస్తున్నాను నీ నీతికి విరోధమైనది నీ ప్రేమకు విరోధమైనది ఏది నా ఇంట ఉండటానికి వీలు లేదు నా ఇంటిని పవిత్రపరుచుకుంటున్నా పరిశుద్ధపరుచుకుంటున్నానని దేవునికి జక్కయ్య విధేయత చూపించాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి అలెల్లుయ్యా కొంతమంది అలటోళ్ళు ఉంటారంటే సీమననే కుష్టిలో గస్సు ప్రభు ఉన్నప్పుడు ఒక ఆవిడి విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చి పగలబడితే ఏమవసరం దానికి దానికి ఏమవసరం స్తోత్రం చెప్పుదామా స్వార్థపూర్తిలేండి వాళ్ళు దేవునికి ఏమవసరం అవసరం దేవునికి ఎందుకు అనే మాటని ఇంట రాకూడదు నా దేవుని కోసం నేను ఎంతకైనా సిద్ధమే ఆమెను చెప్పు గట్టిగా ఆమెను చెప్పు గట్టిగా దేవుని కోసం ఏదైనా లోక సంబంధమైన దానిని వదులుకోవటానికైనా నేను రెడీ తప్ప నా దేవునికి నా ఇంట చోటు లేని స్థితి ఉండనే ఉండకూడదు ఆ సమర్పణ నీలో రావాలి ఆమెనని చెప్పు ఒకసారి ఆమెనని చెప్పు స్తోత్రం చెప్పుదామా నీ ఇంట ఉంటే నిరంతరము స్థుతి హల్లేలోయ్యా ఆ రోజు అనుకోకుండా ఏదైనా గొడవ జరిగి అవతల వాళ్ళు మిమ్మల్ని నాశనం అయిపోతారు తగలడిపోతారు కొట్టిపోతారు అలా పోతారు ఎలా పోతారు అంటే థ్యాంక్ యూ జీజస్ అనగలిగిన స్థితి స్తోత్రం చెప్పండవు సరిగ్ అట్టుగా అలేలుయా అలే లుయా వైద్యులు చేతులు ఎత్తేసి మేమేం చేయలేం చచ్చిపోతావు అన్నారనుకో థ్యాంక్ యూ జీజస్ ఏ సయ్యా నీకు వందనాలు అనగలిగిన స్థితి ఆమెం చెప్దామా ఆమెం చెప్దామా అది ఉంటే చాలు ఏ సయ్య నీ ఇంట ఉంటాడు స్తోత్రం చెప్పండి నువ్వు సరెండర్ అయితే చాలు ఆయన నీ ఇంట ఉంటాడు నువ్వు విధిత చూపిస్తే చాలు ఆయన నీ ఇంట ఉంటాడు ఆయన ఏమీ కోరుకోవటం లేదు ఒక చోటు కోరుకుంటున్నాడు ఆమెనని చెప్పండి లాస్ట్గా ఒక్క క్వశ్చన్ అడిగి నేను ముగిచ్చేస్తాను స్టార్టింగ్లో అడిగిన కొచ్చినా మరలా అడుగుతున్నా ఏ సయ్య నీ ఇంటికి వస్తే ఏం చేస్తావు చెప్పండి ఎవరన్నా సమాధానం చెప్పండి ఇప్పుడు మీరు సమాధానాలు చెప్తే లక్కీ డ్రా పెట్టి పెద్ద రిఫ్రిజిరేటర్ పెద్ద టీవీ పెద్ద ఏసీ పెద్ద గ్రైండర్లు గిఫ్ట్లు ఇస్తామంటే చెప్తారు మీరు మామూలుగా అడిగితే చెప్తారు స్తోత్రం చెప్పండి ఏం చేస్తావు ఏసఐని ఇంటికి వస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పండి ఏం చేస్తారు ఏసై మీ ఇంటికి వస్తే ఒక్కళ్ళు నోరు తెరిచి చెప్పట్లేదు మా మా ఇంటికి ఏసీ వస్తే చోటేస్తామని ఆయన వస్తాడో రాడో తర్వాత సంగతే ఆయన వచ్చే లోపు నీ ఇంటి అట్మాస్ఫియర్ని నువ్వు ఈ రోజు నుంచి మార్చాలి ఆమెనని చెప్దామా ఆయనకు వ్యతిరేకమైన మాటలు ఉండకూడదు హాలోయ ఆయనకి విరోధమైన మాటలు ఉండకూడదు సనుక్కోవద్దు దేవుణ్ణి అవమానపరిచే దూషించేటువంటి పనులు చేయొద్దు నీ ఇంటిలో స్థుతితో వాతావరణాన్ని సిద్ధపరచు ఆయన రాకముందే నీ స్థితిగతులను నిన్ను నువ్వు దేవునికి సరెండర్ చేసి సమర్పించుకొని లోభడు ఈరోజు నేను వాక్యపు ముఖంలో నుండి చెప్తున్నా ఓబేది ఇంటి కంటే ఇంటిని దేవుడు దీవిస్తాడు గట్టిగా 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 కోట్లు కోట్లు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర లేని ఘనత నీ ఇంట్లో కనబడుతుంది స్తోత్రం చెప్పుదామా అన్నీ ఉన్న ఇంటలేని సమాధానం నీ ఇంట దేవుడు కనబడేటట్టు చేస్తాడు వాళ్ళ ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించిన నాటికంటే అత్యధికమైన ఆనందాన్ని ఏ సయ్యకు నీ ఇంట చోటిస్తే ఆయన నీకు దయచేస్తాడు